నిండా మునిగాక చలంటి అనుకుంటున్నారేమో జంట పాములు శిరీష్ శర్మ ఫ్రెండ్షిప్ ముసుగులో గబ్బు పనులు చేస్తూ మొద్దులు హగ్గులతో దుప్పట్లో రొమాన్స్ చేస్తున్న ఈ పాడు జంట ఇక శుక్రవారం నాటి ఎపిసోడ్ లో మరింత దిగజారి మాట్లాడుకున్నారు ప్రతి ఎపిసోడ్ లో హగ్గులతో గబ్బు లేపుతూ ఫ్రెండ్షిప్ హగ్గని కవర్ కోటింగ్ ఇస్తున్నా ఈ ఇద్దరు ఇంతకు ముందే తాము చేస్తున్న తప్పును పబ్లిక్ గానే ఒప్పుకున్నారు కనెక్ట్ అయిపోతున్నాం అని తప్పని తెలిసిన బాగా దగ్గరైపోతున్నామని హోస్ట్ నాగార్జున తోనే చెప్పారు ఇక సిరి అయితే షణ్ముఖ్ ని లవ్ చేస్తున్నట్టుగా యాంకర్ రవితో చెప్పిందన్న విషయాన్ని అతను చెప్పాడు ఇక వీళ్ళ రొమాన్స్ ముద్దులు ముచ్చట్లు చూసి ప్రేక్షకులు చేయంటున్నా హోస్ట్ నాగార్జున కంటికి కనిపించకపోగా ఫ్రెండ్షిప్ హగ్గులు ఫ్రెండ్షిప్ అంటూ వీళ్ళ గబ్బు బంధాన్ని స్నేహ బంధం అని కారు కూతులు కూస్తున్నారు అయితే గురువారం నాటి ఎపిసోడ్ లో సిరి షణ్ముఖులు మరోసారి వాళ్ళ దిగజారు కెమెరాల సాక్షిగా బయట పెట్టుకున్నారు గురువారం నాటి నూట మూడవ ఎపిసోడ్ గాజు ఒక పిల్ల మేము గాజులోళ్ళం కాదా అనే హుషారైన పాటతో ప్రారంభమైంది ఆ వెంటనే సిరి షణ్ముఖుల గబ్బు ఆట మొదలు పెట్టేశారు సోఫాలో సిరి షణ్ముఖులు ఉండగా షణ్ముఖ్ బిగ్ బాస్ ని ఇమిటేట్ చేస్తూ సిరి ఉద్దేశించి బిగ్ బాస్ కోరిక మేరకు సిరి పెళ్లం ఇచ్చినట్టు అడగకుండానే కాఫీ ఇవ్వకండి అని అన్నాడు పెళ్ళం అని అనగానే సిరి ముసిముసి నవ్వులు నవ్వుకుంటూ ఏంటి సార్ మీకు అలా అనిపిస్తుందా పొద్దు పొద్దున్నే ఏమైంది మీకు అని అడిగింది దీంతో షణ్ముఖ్ ఏంటి సిరి నా ఫోటోలు పెట్టావు ఊ పడిపోయావా అని అన్నాడు ఏంటి నీకు పడిపోయానా అని సిరి అడిగితే మరి ఫోటోలు ఎందుకు పెట్టావు అని షణ్ముఖ్ అని అడిగాడు నా ఇష్టంరా మన ఇద్దరి ఫోటోలు పెట్టాను అమ్మ ఫోటో పెట్టా నీ ఫోటో పెట్టా అని అన్నది నా ఫోటో ఎందుకు పెట్టా అబ్బే నాకు ఇష్టం రా మన ఇద్దరి ఫోటోలు పెట్టాను మా అమ్మ ఫోటో పెట్టా నీ ఫోటో పెట్టా అని అన్నది నా ఫోటో ఎందుకు పెట్టా అని షణ్ముఖ్ వాయిస్ రేస్ చేసి అనడంతో ఏంటి నా మీద అరుస్తున్నావు అని సిరి అంటే నీ మీద కాకపోతే ఇంకెవరి మీద అరుస్తా సిరి అని అన్నాడు షణ్ముఖ్ వద్దద్దు ఈ వేరియంట్స్ భరించలేను అని సిరి ఒగలబోతుంటే నువ్వు కాకపోతే నాకు ఎవరున్నారు సిరి అంటూ ఆమె భుజంపై వాలిపోయాడు ఇక ఆ తర్వాత సిరి ఒళ్ళు తలపెట్టుకొని బిగ్ బాస్ నేను ఏదైనా సహిస్తాను కానీ సిరిని స్టార్టింగ్ నుంచి మోటివేట్ చేసి గేమ్లో హెల్ప్ చేశా అలాంటి నన్ను వదిలేసి సిరికి టైటిల్ ఇస్తే నేను చాలా బాధపడతా బిగ్ బాస్ అని కెమెరా వైపు చూస్తూ చెప్పాడు షణ్ముఖ్ దీంతో సిరి నాకు టైటిల్ వస్తే నువ్వు సహించలేమేమో కానీ నీకు వస్తే సహిస్తా నీకు రాహుల్ కోరుకుంటానని కోరుకుంటా అని చెప్పింది నేను సహించకపోవడం ఏంట్రా మాటలు అంటా కానీ నీకు టైటిల్ వస్తే నాకు చాలా హ్యాపీ అని అన్నాడు షణ్ముఖ్ ఓవైపు ఫ్రెండ్షిప్ అంటారు మరోవైపు ముద్దులు హగ్గులు ఒకరి మీద ఒకరు పడుకోవడం ఒకే పట్లో దూరడం ఆమె ఓళ్ళో తలపెట్టుకొని పడుకోవడం ఇదిగో ఇలాంటి గబ్బు మాటలు మాట్లాడుకోవడం సిరిని నిజంగానే ఫ్రెండ్ అని అనుకుంటే షణ్ముఖ్ పెళ్లంతో పోల్చుకుంటాడా అలా అన్నందుకు కనీసం సిరి అయితే శ్రీహరిని గుర్తు చేసుకోవాల్సింది పోయి అతని రెచ్చగొట్టడం దీనికి అని అన్ని ఫోటోలుండగా షణ్ముఖ్తో హక్ చేసుకుంటున్న ఫోటోలను సిరి ఎందుకు దాచుకోవాలి పైగా షణ్ముఖ్ పేరు తన పేరు పక్క పక్కన రాసుకుని ఆ పేరును షణ్ముఖ్ చింపేసేందుకు నిన్నటి ఎపిసోడ్లో ఎంత రచ్చ చేసిందో చూసాం పక్క పక్కన పేర్లు రాసా నువ్వు చింపేసావంటే దాని అర్థం ఏంటి అని లేనిపోని అర్థాలు వచ్చేట్టుగా సిరి కంటెంట్ క్రియేట్ చేసి అసలు షణ్ముఖ్ తో ఆమె ఎలాంటి రిలేషన్లో ఉందామని ఇలాంటి చిత్ర విచిత్రమైన వేషాలు వేస్తుందో చిక్కని పరిస్థితి నువ్వు నాకు పడిపోయావని షణ్ముఖ్ అనడం ఏంటో ఫ్రెండ్స్ అనుకున్నప్పుడు ఇలాంటి గబ్బు పనులు గబ్బు మాటలు దేనికి ఫ్రెండ్స్ అంతా వీల్లాగే ఉంటున్నారా హగ్గులు ముద్దులు ఒకరిపై ఒకరు పడుకోవడం ఆమె ఒళ్ళు తలపెట్టుకొని పడుకోవడం లాంటి నెక్స్ట్ లెవెల్ ఫ్రెండ్షిప్ అయితే ఈ గబ్బు బాస్ లో ఈ జంట మధ్యనే కనిపిస్తుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఈ సబ్స్క్రైబ్ చేసుకోండి కింద ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి